గైస్ ఈ వీడియోలో మనం ఏంటంటే నథింగ్ టూ ఏ మొబైల్ తీసుకోవాలా లేకపోతే మనకి ఐక్యూ నుంచి రాబోతున్న ఐకూ జెడ్ నైన్ మొబైల్ తీసుకోవాలా అసలు ఈ రెండిట్లో ఏ మొబైల్ బెస్ట్ ఏ మొబైల్ తీసుకోవచ్చు ఏ మొబైల్ ఎంత ప్రైస్ పెట్టారు ఏమేమి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి మొత్తం డీటెయిల్గా మాట్లాడుకుందాం ఈ వీడియో ద్వారా అయితే ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి చాలా కష్టపడి అయితే వీడియోస్ చేస్తున్నాయి కాబట్టి మీరు లైక్ చేస్తే మాత్రం నాకు మంచి సపోర్ట్ అయితే లభిస్తుంది అనమాట ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇంకా మెయిన్లీ ఈ రెండు మొబైల్స్ లో గురించి మాట్లాడుకుంటే మనకి రెండు కూడా మీకు ఒకటే ప్రాసెసర్ని అయితే యూజ్ చేస్తున్నాయి అనమాట మనకి మీడియాటెక్ డైమెన్సిటీ సెవెన్ టూ డబల్ జీరో ప్రాసెసర్ అయితే ఈ మొబైల్స్లో అయితే యూజ్ చేస్తున్నారు మనకి రెండు కూడా మీకు చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తాయి అనమాట మనకి రెండు మొబైల్స్ కూడా ఎందుకంటే మనకి సేమ్ ప్రాసెసర్ అన్నమాట మనకి ఒకటే ప్రాసెసర్ కాబట్టి రెండిట్లో యూస్ చేసింది మీకు పర్ఫార్మెన్స్ పరంగా ఈ ప్రాసెసర్ కూడా మీకు చాలా మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు మనకి సెవెన్ టూ డబల్ జీరో ప్రాసెసర్ వచ్చేసరికి మీడియాటెక్ ప్రాసెసర్ మీకు గేమ్స్ అయితే చాలా బాగా అయితే హ్యాండిల్ చేస్తుంది మీకు మీకు అంటే మీకు నైంటీ ఎఫ్ఏస్ దాకా సిక్స్టీ ఎఫ్ఎస్ దాకా అయితే మీకు ఇది గ్రాఫిక్స్ని అయితే హ్యాండిల్ చేస్తుంది మీకు చాలా మంచి ప్రాసెసర్ అని చెప్పొచ్చు మనకి ప్రాసెసర్ అంటే పర్ఫార్మెన్స్ పరంగా అయితే మీకు ఓకే ఈ మొబైల్ అయితే మీకు చాలా బాగా అయితే మనకి రెండు కూడా మనకి ఒకటే పర్ఫార్మెన్స్ ఇస్తాయి కాబట్టి ఇక ఈ మొబైల్స్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే మనకి నథింగ్ ఫోన్ టూ ఏలో లో వచ్చేసరికి మీకు మెయిన్ కెమెరా ఫిఫ్టీన్ మెగాపిక్సల్ ఫైవ్ ఇంకో వైడాంగిల్ కెమెరా కూడా ఫిఫ్టీన్ వైడ్ యాంగిల్ కెమెరా దాంతోపాటు మనకి ఫ్రంట్ వచ్చేసరికి థర్టీ టూ మెగాపిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ అయితే మనకి నథింగ్ టూ ఏ మొబైల్ అయితే వస్తుంది అదే మనకి ఐకూ నుంచి అయితే ఐకూ జెడ్ నైన్ మొబైల్ వచ్చేసరికి మీకు ఇది వచ్చేసరికి మెయిన్ కెమెరా ఫిఫ్టీ మెగాపిక్సల్ దాంతో మనకి టూ పిక్సల్ కెమెరా ఫ్రంట్ వచ్చేసరికి మీకు సిక్స్టీన్ మెగాపిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అనేది మొబైల్ అయితే యూజ్ చేయడం జరిగింది దాంతోపాటు మనకి బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే మనకి రెండిట్లో కూడా సేమ్ మనకి ఫైవ్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీతో అయితే మనకి మొబైల్స్ అయితే వస్తున్నాయి అన్నమాట మనకి ఒక ఫుల్ వర్కింగ్ డే అయితే మనకి ఖచ్చితంగా అయితే వస్తాయి మనకి ఫైవ్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ కాబట్టి మీకు బ్యాటరీ లవ్ అయితే బానే ఉంటుంది ఈ మొబైల్స్ వచ్చేసరికి ఇంకా దాంతోపాటు మనకి ఫాస్ట్ ఛార్జింగ్ నుంచి మాట్లాడుకుంటే మీకు రెండు కూడా దాదాపు ఫాస్ట్ ఛార్జింగ్ స్పోర్ట్ అయితే వస్తుంది మీకు నథింగ్ టూ ఏ మొబైల్ వచ్చేసరికి ఫార్టీ ఫైవ్ వాట్ వాట్స్ ఫాషన్ సపోర్ట్ అయితే వస్తుంది మీకు బాక్స్లో అయితే ఎటువంటి ఛార్జర్ అయితే ఉండదు అనమాట మనకి దాంతోపాటు మనకి ఇది ఇంకా ఐక్యూ జెడ్ నైన్ మొబైల్లో వచ్చేసరికి మీకు ఛార్జర్ అయితే బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తారు ఫార్టీ ఫోర్ వాట్ ఫాష్ అయిన్ సపోర్ట్ వరకు అయితే మనకి ఐకూ జెడ్ నైన్ మొబైల్ అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట మనకి రెండు కూడా మీకు మంచి ఫాషన్ సపోర్ట్ అయితే ఈ మొబైల్స్ అయితే వస్తున్నాయి అనమాట దాని ఇంకా ఈ మొబైల్ డిస్ప్లేస్ గురించి మాట్లాడుకుంటే మీకు డిస్ప్లే కూడా మీకు చాలా మంచి డిస్ప్లేస్ అయితే యూస్ చేయడం జరిగింది రెండు కూడా మీకు అమలెడ్ స్క్రీన్స్ అనమాట ఇంకా సైజెస్ గురించి మాట్లాడుకుంటే సిక్స్ పాయింట్ సెవెన్ ఇంచ్ వచ్చేసరికి మీకు నథింగ్ ఫోన్ టూ ఏ మొబైల్ అయితే ఉంటుంది స్క్రీన్ సైజ్ వచ్చేసరికి మీకు అదే మనకి జెడ్ నైన్ వచ్చేసరికి మీకు ఐకూ జెడ్ నైన్ వచ్చేసరికి మీకు సిక్స్ పాయింట్ సిక్స్టీ సెవెన్ ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లేని అయితే యూజ్ చేయడమే జరిగింది రెండు కూడా మనకి ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లేస్ అనమాట అంలెట్ డిస్ప్లేస్ రెండు కూడా మనకి వన్ ట్వంటీ హెల్త్ రిఫ్రెషర్ సపోర్ట్ చేస్తున్నాయి అనమాట మనకి ఇంకా రెండిట్లో కూడా మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ ఫోర్టీన్తో అయితే వస్తుంది మేడం మనకి కాబట్టి మనకి ఓఎస్ పరంగా మనకి నథింగ్ ఫోన్ అయితే కొంచెం బెటర్ అయితే ఉంటుంది అనమాట వీళ్ళ సాఫ్ట్వేర్ అయితే కొంచెం బెటర్ అంటే క్లీన్ సాఫ్ట్వేర్ అయితే ఉంటుంది వీళ్ళది బ్లోడ్ వేర్ అయితే ఎటువంటి బ్లోడ్ వేర్స్ ఉండవు మనకి యాడ్స్ తక్కువ ఉంటాయి అనమాట మనకి ఓవరాల్గా మీకు సాఫ్ట్వేర్ పరంగా మీకు నథింగ్ ఫోన్ అయితే బెటర్ అయితే ఉంటుంది అనమాట మనకి ఐకుతో పోల్చుకుంటే మీకు కథ మీకు మెయిన్లీ గేమింగే మాకు మెయిన్ ప్రయారిటీ అనుకుంటే మాత్రం రెండు కూడా సేమ్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తే మీకు నథింగ్ ఫోన్ పనికిరాదని కాదు మీకు రెండు కూడా ఒకటే ఫోన్ ఒకటే ప్రాసెసర్ అయితే ఉంటుంది కాబట్టి మీకు గేమింగ్ పరంగా మెయిన్లీ ఫీచర్స్ కొంచెం ఎక్కువ ఉండాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఐకు అయితే మీకు బెటర్ అయితే ఉంటుంది మనకి మెయిన్ కెమెరా కూడా బాగుండాలి ఓవరాల్గా ఫుల్ ప్యాక్ ఉండాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా అయితే ఫుల్గా నథింగ్ అయితే వెళ్ళిపోండి మీకు మంచి మొబైల్ అనమాట మనకి చాలా మంచి బడ్జెట్ మొబైల్ అని చెప్పొచ్చు మనకి టూ ఏ మొబైల్ వచ్చేసరికి రెండు కూడా మీకు దాదాపు సేమ్ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే రెండు మొబైల్స్ ప్రైస్ వచ్చేసరికి మీకు ఇంకా మనకి ఐకూ జెడ్ నైన్ మొబైల్ అయితే మనకి పన్నెండో తారీఖు అయితే లాంచ్ అవబోతుంది వీళ్ళు కన్ఫర్మ్ అయితే మేము అండర్ ఒక ట్వంటీ థౌసండ్ బడ్జెట్ లోపే ఖచ్చితంగా తీసుకొస్తామని అయితే ఐక్యో వాళ్ళు అయితే చెప్తున్నారు మనకి ఇది కనుక ఇరవై వేల రూపాయల లోపు ఎలా వస్తే మాత్రం మంచి మొబైల్ అని చెప్పొచ్చు మనకి చాలా మంచి మొబైల్ చాలా ఓల్ ఫుల్ ప్యాక్ మొబైల్ అని చెప్పొచ్చు మనకి మొబైల్ వచ్చేసరికి మీకు పాటు మనకి నథింగ్ టు ఏ మొబైల్ వచ్చేసరికి వితౌట్ కార్డ్ ఆఫర్స్ ఎటువంటి కార్డ్ ఆఫర్స్ లేకుండా చూసుకుంటే మనకిది ఇరవై నాలుగు వేల రూపాయలకి అయితే ఉందనమాట మనకి కార్డ్ ఆఫర్స్ యూజ్ చేసుకుంటే మాత్రం ట్వంటీ టూ థౌజండ్ రూపీస్కి అయితే ఇలా వస్తుందన్నమాట మనకి మీకు ట్వంటీ టూ థౌసండ్కి తీసుకోవాలనుకుంటే ఈ మొబైల్ని కూడా తీసుకోవచ్చు మీకు ఫుల్గా మీకు ఫుల్ ప్యాక్ మొబైల్ అనమాట ఇది కూడా మీకు రెండు మొబైల్స్ కూడా మీకు దాదాపు బడ్జెట్ అయితే మనకి టూ థౌజండ్ త్రీ థౌజండ్ రూపీస్ అయితే డిఫరెన్స్ అయితే వస్తుంది మీకు గేమింగ్ బాగా గేమ్స్ ఆడాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ మొబైల్గా అంటే మనకి ఐకూక తెలియవచ్చు దాంతోపాటు మీకు ఓవరాల్గా మంచి పర్ఫార్మెన్స్ ఉండాలి మంచి సాఫ్ట్వేర్ ఉండాలి మంచిగా అన్నీ ఉండాలనుకుంటే మాత్రం డిజైన్ కూడా మీకు నథింగ్ ఫోన్ అయితే కొంచెం వేరే డిజైన్ అయితే ఉంటుంది మీకు డిజైన్ మంచిగా కావాలనుకుంటే మనం అంటే డిజైన్ అంటే మీకు మంచి డిజైన్ అంటే మీకు వెరైటీ డిజైన్ కావాలనుకుంటే మాత్రం నథింగ్ టూ ఏకైతే అయితే వెళ్ళిపోవచ్చు ఇది గైస్ ఓవరాల్గా వీడియో ఇంకా ఏమైనా అంటే మీకు ఏ మొబైల్ కంపేర్ చేయలేదు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆ మొబైల్స్ అయితే కంపేర్ చేయడానికి అయితే చేస్తాను అంటే ఈ రెండు ఏ మొబైల్ ఏది తీసుకోవాలని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి డీటెయిల్గా అయితే మీకు వీడియోస్ అయితే చేస్తాను ఇది గాయిస్ ఓవరాల్గా వీడియో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే